హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే చిక్కుడికాయ పకోడి చేస్తాను దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి చిక్కిడికాయలు అందులో కొంచెం కారం కొంచెం పసుపు జీరా పౌడర్ ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా కొంచెం శనగపిండి కొంచెం వరిపిండి ఫ్రెండ్స్ సిక్కిడికాయలు తినని వాళ్ళు ఈ రకంగా పొక్డికం చేసుకుంటు చేసుకుంటే చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ చిక్కుడుకాయ పకోడి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుందండి ఈ పకోడి ఇగోండి ఈ రకంగా కలుపుకోవాలి ఆల్రెడీ మనం చిక్కుడుకాయలు కడుక్కుంటాం కదండి కొంచెం వాటర్ ఉంటుంది చాలపోతే కొంచెం వాటర్ వేసుకోండి ఇగోండి కొంచెం వాటర్ ఫ్రెండ్స్ సాల్ట్ వేసిన క్లిప్ మిస్ అయ్యింది సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఇదిగోండి ఈ రకంగా మనం కలుపుకోవాలి వీటిని ఇదిగోండి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ పకోడీని చిగుడికాయ కూర వండితే తినరు కదండి ఈ రకంగా పకోడీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పిల్లలే కాదు పెద్దవాళ్ళం కూడా తింటామండి అంత బాగుంటుందండి ఈ పకోడీ చాలా బాగుందండి ఈ పకోడి ఇగోండి ఈ రకంగా కలుపుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా కొంచెం వాటర్ వేసుకొని ఈ రకంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇగోండి చిక్కిడుకాయలు అన్నిటికి పట్టేలాగా నేను కలుపుతున్నాను ఇదిగోండి కలిపిన చిక్కిడికాయని పక్కన పెట్టేయాలి అదే కళాయిలోనే నేను శనగ పలుకులు కొంచెం శనగపిండి కొంచెం వరిపిండి గరం మసాలా అన్నీ వేసి కలిపేస్తున్నానండి మిగిలే కదండి అగోండి గరం మసాలాలు అదే జీరా పౌడరు ధనియా పౌడర్ సాల్టు అన్నీ వేసి కలిపేస్తాను కొంచెం కారం కొంచెం పసుపు అన్నీ వేస్తాను ఇవ్వండి వేసి చన పొలుకులు కూడా మనం కలుపుకోవాలండి ఈ రకంగా కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలండి ఇగోండి ఈ రకంగా కొంచెం వాటర్ ఇగోండి ఈ రకంగా ఇలా కలిపాను కదండి మనం ముందుగా చిక్కిడికాయలు కూడా కలిపాం కదండి ఆ చిక్కిడికాయలు ఈ చానా పొలుకులు కలిపి మొత్తం మనం మిక్స్ చేసుకోవాలండి ఇగోండి ఈ రకంగా మిక్స్ చేసుకున్నాను నేనైతే కొంచెం సాల్ట్ చాలేదండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు నేను పొయ్యి మీద బ్యాండిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కాక ఇగోండి విడివిడిగా వేసుకోవాలి ఇగోండి ఇగోండి నేను చూపించిన విధంగా పకోడీలాగా మనం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకెవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇగోండి ఎంత టేస్టీ అయిన చిక్టికాయ పోకొడి రెడీ అయిపోయింది